బోర్డాక్స్ మిక్చర్ ఏ విధంగా తయారు చేస్తామో చూద్దాము. దీని ఎందుకంటే వర్షాలు ఎక్కువ పడడం వల్ల సిట్రస్ జాతికి చెందిన చీనీ నిమ్మలో ఏదైతే కాండం దగ్గర తర్వాత వేరు దగ్గర మనకు గమ్మోసిస్ అనే డిసీజ్ వస్తుంది. గమ్మోసిస్ అంటే ఏంటంటే కాండం దగ్గర గమ్ అనేది ఏర్పడుతుంది. సో దాన్ని అట్లే నెగ్లెక్ట్ చేస్తే అక్కడ ఫైటోప్తిరా అనే శిలీంద్రం డెవలప్ అయ్యి ఆ ఫైటోప్తిరా శిలీంద్రము కాండాన్ని వేర్లను తొలిచివేసి దెన్ వేరుకుళ్ళు తెగులు రావడానికి కారణమవుతుంది. సో దానికి మనకు మనం ఏదైతే కాపర్ సల్ఫేటు తర్వాత లైమ్ కేకు ఈ రెండింటిని మిక్స్ చేసి ఆ కాండం దగ్గర మనము అప్లై చేయడం వల్ల దీని ఆ డిసీజ్ నుంచి ఏదైతే గమ్మోసిస్ డిసీజు లేదా సిట్రస్ క్యాంకర్ డిసీజ్ ఈ రెండింటిని మనము అవాయిడ్ చేసుకోవచ్చు. ఓకే, ఈ బోర్డాక్స్ మిక్చర్కి మనకు ఒక ఫార్ములా ఉంది. 1:1:10 రేషియోలో మనము మిక్చర్ను యాడ్ చేసుకోవాలి. సో 1:1:10 రేషియో అంటే ఏంటంటే 1 కేజీ కాపర్ సల్ఫేట్, 1 కేజీ లైమ్ కేక్ ఏదైతే సున్నం అంటామో 1 కేజీ సున్నము ఈ రెండింటిని మనము 10 లీటర్స్ మేకప్ చేసుకోవాలి. అంటే ఫస్ట్ ఏం చేసుకోవాలంటే 5 లీటర్స్ ఫస్ట్ సపరేట్ చేసుకోవాలి. సపరేట్ చేసుకొని ఈ 5 లీటర్స్లో మనం ఏదైతే కాపర్ సల్ఫేట్ ఉందో 1 కేజీ కాపర్ సల్ఫేట్ ఇది, ఈ 1 కేజీ కాపర్ సల్ఫేట్ను డైల్యూట్ చేసుకోవాలి. సో 1 కేజీ కాపర్ సల్ఫేట్, సో 1 కేజీ కాపర్ సల్ఫేట్ను డైల్యూట్ చేసిన తర్వాత అయితే నెక్స్ట్ 1 కేజీ లైమ్ కేక్ ఓకే దీన్ని సపరేట్గా దీన్ని డైల్యూట్ చేసుకోవాలి. 5 లీటర్స్ కాపర్ సల్ఫేట్ డిజాల్వ్ చేసుకున్నాం, దెన్ 5 లీటర్స్లో ఏదైతే సున్నంను డిజాల్వ్ చేసుకున్నాం, లైమ్ కేక్ను డిజాల్వ్ చేసుకున్నాం. దీని ఇప్పుడు కన్నా మనము ఏదైతే కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ యొక్క పిహెచ్ కన్నా చూస్తే లిట్మస్ పేపర్తో పిహెచ్ చూస్తే దెన్ అసిడిక్ స్టేట్లో ఉంటుంది. సో పిహెచ్ అనేది మనకు 2 చూపిస్తుంది. సో అసిడిక్ స్టేట్ ఉంది కాబట్టి ఏదైతే కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ను మనం లైమ్ వాటర్లో డైల్యూట్ చేసినప్పుడు మనకు న్యూట్రల్ రావాలి, 7 రావాలి. అప్పుడు మనము దెన్ అప్పుడు చెట్టు యొక్క కాండానికి మనము అప్లై చేసుకోవచ్చు. కాబట్టి పిహెచ్ అనేది మనం ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. సో అదేవిధంగా మనం లైమ్ వాటర్ది చూస్తే ప్యూర్ మనకు బేసిక్ స్టేట్లో ఉంటుంది. దెన్ అది కొంచెం చూద్దాం. దెన్ ఇది ప్యూర్ లైమ్ వాటర్, ఇది దెన్ చూడండి దెన్ కంప్లీట్గా బేసిక్ స్టేట్లో వచ్చింది, 10.5కి వచ్చింది కంప్లీట్గా. 10.5 అంటే ప్యూర్ బేసిక్ వచ్చేసింది లైమ్ వాటర్. సో నేను ఇప్పుడు దీనిది ఈ సొల్యూషన్ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ను మనం ఏదైతే లైమ్ వాటర్లో యాడ్ చేసుకుంటాం. ఓకే, టెన్ లీటర్స్ మేకప్ చేసుకుందాం. సో ఓకే, 10 లీటర్స్ మేకప్ చేసుకున్న తర్వాత ఒకవేళ ఇంకా మనకు పిహెచ్ చూసినప్పుడు అసిటిక్ స్టేట్లో ఉంటే మనం దీనికి లైమ్ వాటర్ యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. ఎస్ మీరు దగ్గర దగ్గరగా మనకు 7 దగ్గర ఉంది, అంటే దాదాపు న్యూట్రల్ వచ్చేసింది. దగ్గర దగ్గర 7 ఉంది కాబట్టి న్యూట్రల్గా వచ్చేసింది అన్నమాట. కానీ ఇంకొద్దిసేపు స్టిర్ చేసి చూద్దాం. దీన్ని బోర్డాక్స్ మిక్చర్ అంటాము. ఇది న్యాచురల్ ఫంగిసైడ్గా పనిచేస్తుంది, ఆర్గానిక్ ఫంగిసైడ్. దీన్ని కెమికల్గా మనము కెమికల్గా డిసైడ్ చేయలేము. ఇది ప్యూర్లీ ఆర్గానిక్ ఫంగిసైడ్గా మనకు చాలా యూనివర్సిటీస్, అగ్రికల్చర్ యూనివర్సిటీస్ వీటి మీద కొద్దిగా రీసెర్చ్ చేసి ఇది ప్యూర్లీ ఆర్గానిక్ ఫంగిసైడ్గా వీటిని డిసైడ్ చేయడం జరిగింది.
మనకు దగ్గర దగ్గర 7 దగ్గర ఇండికేషన్ చూపిస్తుంది 7. సో మనకు ఇది న్యూట్రల్గా చెప్పచ్చు. ఇంకా మనము నైఫ్ తీసుకొని ఈ నైఫ్ను గన కొద్దిసేపు పెడితే రస్ట్ గన ఉంటే కాపర్ సల్ఫేట్ ఎక్కువగా ఉంటే గన రస్ట్ ఏర్పడుతుంది నైఫ్ మీద. సో అట్లా ఏం లేదు కాబట్టి మనకు నైఫ్ మీద రస్ట్ ఏమీ ఏర్పడలేదు. కాబట్టి మనం ఈ మిక్చర్ను ఏదైతే ప్రిపేర్ చేసుకున్నాం బోర్డాక్స్ మిక్చర్ను దీన్ని మనము బాగా స్టిర్ చేసుకొని వెంటనే అంటే ఓవర్ నైట్ దీన్ని అట్లే స్టోర్ చేసి పెట్టకూడదు. సో మిక్స్ చేసుకున్న తర్వాత మనము ఒక చిన్న చిన్న టబ్లలో తీసుకొని బ్రష్ సహాయంతో బోర్డాక్స్ మిక్చరు మనము ప్రిపరేషన్ చేసుకున్న తర్వాత దీని ఏదైతే సిట్రస్ జాతికి చెందిన చీనీకి పట్టిస్తున్నాం. ఇప్పుడు దీని కింద ఉండే గమ్మును మనము కంప్లీట్గా గోకేసి తీసేసి నీట్గా బ్రష్ సహాయంతో ఆ బోర్డాక్స్ మిక్చర్ను అప్లై చేసుకుంటున్నాం. దీని కొద్దిగా బోర్డాక్స్ మిక్చర్ అనేది దీనిలో కాపర్ సల్ఫేట్ లైమ్ కేక్ ఉండడం వల్ల ఏదైతే కాండానికి వేర్లకు వచ్చే శిలీంధ్రాన్ని సమర్థవంతంగా అరికడుతుంది. నీట్గా మనము బ్రష్ సహాయంతో కంప్లీట్గా పట్టివ్వాలి. మనం ఎక్కడైతే ఆ ప్రూనింగ్ చేసిన చోట మనము పట్టించాలి. అంటే ఊండ్ హీలింగ్ లాగా కూడా పనిచేస్తుంది ఇది మనకు. వేర్ల దగ్గర నీట్గా పట్టినా కొద్దిగా కారేటట్టు పట్టి మనం ఎక్కువగా లిక్విడ్ కాకుండా కొద్దిగా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. మరీ లిక్విడ్ అంటే అది స్ప్రేయింగ్కి పనికొస్తుంది కానీ పేస్ట్ మనం అప్లై చేసుకోవడానికి పనికిరాదు. దీని ఇక్కడ ఏమవుతుందంటే దీన్ని కొద్దిగా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకుంటే మనకు నీట్గా స్టెమ్కు నీట్గా పడుతుంది. సో దానివల్ల మనకైతే చిన్న చిన్న ఇన్సెక్ట్స్ కానీ శిలీంధ్రాలు కానీ అవి కూడా మన కాండాన్ని పాడు చేయకుండా ఉంటాయన్నమాట. ఓకే.